అనుకోండి అబ్బా పోఖరిలో మహేష్ బాబు సినిమా లాగా ఉంటుంది. కానీ పదేళ్ల పాటు అధికారం అడిగారు ఆయన, అంటే ఎంతవరకు ఏ నాయకుడు నాకు 10 ఏళ్ళు అధికారం ఉండని అనలేదు. జగన్ గారు కూడా ఇప్పుడు ఇస్తే 30 ఏళ్ల పాటు నేనే ఉంటానన్నా తప్ప 30 ఏళ్ళు నన్ను సీఎం అని చేయడం అడగలేదు. ఈయన నిజాయితీగా అడిగారు అనుకోవాలా 10 ఏళ్ల పాటు నన్ను సీఎం అని చేయండి అని, లేదంటే అందులో కూడా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ అని కనిపిస్తున్నాయి. లేదు, అందులో మంచి పాయింట్ కనిపించింది, ఆర్ద్రతగా అడిగారు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని మార్చే అవకాశం ఇవ్వండి, నేను మార్చలేకపోతే నన్ను తీసేయండి అన్నటువంటి, అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది. అంటే అటువంటి వాటిని యాక్సెప్ట్, ఎందుకంటే వైజాగ్లో ఇదే పార్టీకి సంబంధించి అప్పుడు లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన ఏకంగా డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు, నోట్లు రాసిచ్చి నేను హామీలు ఇస్తున్నాను, రేపు పొద్దున్న నేను చేయబోతే నన్ను నిలదీసి అడగను, అలా అడిగినందుకు అనుకుంటా 2.5-2.2 లక్షల ఎంతో ఓటింగ్ వచ్చింది. కానీ ఆయన అయితే గెలవలేకపోయారు. అంటే పూర్తి శాతం ఇటువంటి వాటిని ప్రజలు నమ్మలేకపోతున్నారు అన్నానికి అదొక ఎగ్జాంపుల్. అప్పుడు ఇదే పార్టీ కదా ఆయన కూడా, ఇప్పుడు ఈయన అయితే మొత్తం రీకాల్ చేసే అవకాశం కూడా నేను ఇస్తాను, అవసరం అయితే నన్ను దింపేయండి నేను దిగిపోతాను అన్నారు. ఇటువంటి యాక్సెప్ట్ చేస్తారు, నమ్ముతారా కార్యకర్తల్లో? కేజ్రీవాల్ కూడా ఇదే మాట్లాడాడు, కేజ్రీవాల్ కాకపోతే ఏంటంటే అదొక హార్ట్ టచింగ్ పాయింట్. చూడరా మన పవన్ కళ్యాణ్ అయితే మంచి మాట మాట్లాడారు అంటాడరా, బాబు గారు ఎట్టు అంటాడరా, ఎవరు మనోడు మంచి నాయకుడు రా, కుర్రాళ్ళకి అదో ఫీలింగ్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దానికోసం మాట్లాడాడు, దానికి వెనకాల వెంటనే లైట్ మ్యూజిక్ వేస్తారు, ఉదయోదారకమైనటువంటి మ్యూజిక్ ఉంటది, దాన్ని టచ్ చేయడానికి బాగుంటది. నాకైతే ఆ పదం నచ్చింది, 24-29